శ్రీ మహాగణపతి పూజకు తులసి ఎందుకు పనికిరాదు అంటే దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది. పూర్వము మహాగణపతి భగీరథ నదీ తీరంలో సంచరిస్తూ ఉంటే అక్కడ ధర్మధ్వజ యువరాణి అక్కడ సంచరిస్తూ ఈ గణపతిని చూసి ఈయన శక్తి సామర్థ్యాలు చూసి ఈయనను మోహిస్తుంది. వివాహం చేసుకోమని అడిగితే కుదరదు అని అంటాడు గణపతి. దానికి ఆవిడ కోపం ఉంచి, నేను ఇంత అందగత్తెను, నన్ను వివాహం చేసుకోనంటావా, కావున నీవు దీర్ఘకాలంగా బ్రహ్మచారిగా ఉండిపో అని ఆవి శపిస్తుంది. దానికి గణపతి, ఓహో నన్ను ఇలా శపిస్తున్నావా, నీవు కామంతో కొట్టుమిట్టాడుతున్నావు కాబట్టి నీవు రాక్షసుని వద్ద పరిచారికగా ఉండిపో అని చెప్పి శాపం పెడతాడు. తరువాత తన తప్పును తెలుసుకున్న ధర్మధ్వజ యువరాణి స్వామివారిని మన్నించమని వేడుకుంటుంది. దానితో స్వామివారు, నీవు కొన్ని రోజులు ఈ రాక్షసుడి దగ్గర ఉండి మృతి చెంది మళ్ళీ పవిత్రమైనటువంటి తులసిగా నీవు జన్మిస్తావు, అయితే నీవు మాత్రం నన్ను తాకరాదు, తులసితో నాకు పూజ జరగకూడదు అని శ్రీ మహాగణపతి గణేష పురాణంలో వివరించారు. గణపతికి తులసి ఎందుకు పెట్టకూడదనే దాంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. వినాయక చతుర్థి వచ్చే సమయానికి శాఖావ్రతము అని ఒక వ్రతం ఉంటుంది చాతుర్మాస్యంలో. ఆ చాతుర్మాస్యంలో శాఖావ్రతమైనటువంటి దాంట్లో ఈ తులసి అనేటువంటి దాన్ని గణపతికి నివేదన చెయ్యకపోవడం కూడా ఒక విశేషం. మిగతా అన్ని వృక్షజాతులకు సంబంధించిన దాంట్లో అన్ని పెట్టినా కానీ తులసిని మాత్రం శ్రీ మహాగణపతికి పెట్టకుండా తులసిని కేవలము శ్రీ మహావిష్ణువుకి ఎక్కువగా ఉపయోగిస్తారు. సమస్త దేవతలందరికీ కూడా తులసిని ఉపయోగించినా ఒక్క వినాయకుడికి మాత్రం ఈ తులసి పనికిరాదు అనేది ఈ చరిత్ర వృత్తాంతం.